ఉన్న స్త్రీ ఊరు మధ్యలో నిలబడి పలానా చోట యేసుప్రభు ఉన్నాడు, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, రండి నాతో పాటు అంటే మళ్ళాంటో లేవంటాం, మళ్ళాంటో లేవంటాం. సాధారణంగా మానవ స్వభావం కలిగినటువంటి మనం ఏమంటాం, పాపమ్మ నువ్వు మాకు చెప్పేదేంటి, ముందు నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో. ఎందుకంటే ఎప్పుడు కూడా వేరొకరికి వేలెత్తి చూపడం అంటే మనకి చచ్చే అంత ఇష్టం. చచ్చిపోయేటప్పుడు కూడా ఇలాగే మనిషిని యొక్క స్వభావం, మనిషిని యొక్క నైజం ఇలా ఇలా నువ్విది నువ్విది నువ్విది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా నిన్ను వేలెత్తి చూపడు. నేను చాలా ఖండితముగా చెప్పగలుగుతున్నాను ఈ మాట, ఎప్పుడు కూడా నీ పాపాన్ని బట్టి, నీ శాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, నీ అతిక్రమాన్ని బట్టి ఆయన నిన్ను వేలెత్తి చూపనే చూపడు. యెషయాలో చదువుకున్నాం మనం, 44వ అధ్యాయంలో చదివాం, అంటున్నాడు ఇదిగో మంచు విడి, నే నా సేవకుడమైనటువంటి నిన్ను నేను నిర్మించుకున్నా, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమాలు చేశాను. ఆమేన్ హల్లెలూయా. ఎంత ఆదరణ కలిగించే మాట, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అగాధములో పడేస్తాడంట. ఏంటయ్యి నీ నా మన పాపాలు, మనుషులు ఏం చేస్తారు అగాధంలో ఉన్నాయి కూడా తీసుకొచ్చి, ఇది నువ్వు, ఇది నువ్వు, ఇది నీ జీవితం, అగాధంలో ఉన్నాయి కూడా వెతికి మరీ తీసుకొస్తారు. కానీ దేవుడు అన్నాడు అగాధంలో పడేస్తున్నా, నేను వాటిని గుర్తు పెట్టుకోను. పడమరికి తూర్పు ఎంత దూరమో అంత దూరం వేసేసాను, మంచు విడిపోనట్లుగా, మబ్బు తొలగిపోనట్లుగా నీ అతిక్రమాలన్నీ నేను తుడిచి వేసేసాను. నా కుమారుడా, నా కుమార్తె, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.